స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం. 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేస్తున్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ యువత పార్లమెంటరీ అధ్యక్షుడు కాజూరు రాజేష్ ఆగ్రహం. చిత్తూరు నగరంలోని రైతు బజార్ సమీపంలో ఉన్న జైల శాఖ క్వార్టర్స్ లో దారుణం. సబ్ జైల్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ద్రాక్షాయిననే వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫర్నిచర్ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నగరానికి చెందిన సాదిక్ ఖాన్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఫర్నిచర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఫర్నిచర్ తయారీకి అవసరమైన ముడిసరుకును గోడౌన్లో నిల్వ చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అమాంతం మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు సమాచారాన్ని ఫైర్ సిబ్బందికి చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పీఓ రేణుక పరిస్థితులు సమీక్షించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, అయితే ఫర్నిచర్ యజమాని సాదిక్ ఖాన్ ఇచ్చిన వివరాల మేరకు కోటి రూపాయల దాకా ఆస్తి నష్టం సంభవించుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క కార్ సీటు నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడచ్చు, అది తెలుసుకుంటా మొత్తం మాట్లాడు.
మనకు మళ్ళీ పరమనేర్ నుంచి బండి వస్తుంది పాకాల నుంచి బండి వస్తుంది తిరుపతి నుంచి కూడా బండి వస్తున్నాయి అన్ని బండ్లు టర్న్ అవుట్ చేశాము ఇంకొక మాక్సిమం హాఫ్ అవర్ లో కంట్రోల్ అయిపోతుంది వాటర్ సిద్ధంగానే ఉంటుంది వచ్చి ట్యాంకు వాటర్ పంప్ చేసిన తర్వాత మళ్ళా ఫిల్ చేసుకొని రావాల్సిందే బయటికి వెళ్ళి మనకు రెండు బండ్లు ఉన్నాయి రెండు బండ్లు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేశాయి ఇమీడియట్ గా మళ్ళా పక్కన ఉన్న స్టేషన్స్ కానీ ఇన్ఫార్మ్ చేశాము అక్కడ నుంచి కూడా రెండు బండ్లు మంటలు ఆగడం లేదు మనకున్నది రెండు బండ్లే చిత్తూరు టౌన్ లో కాబట్టి రెండు బండ్లను మనం ఉపయోగించాము ఇంకా రెండు బండ్లు మూడు బండ్లు ఎన్ని బండ్లు అవసరమైనా తెప్పించేసి ఇమీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షులు కాచూరు రాజేష్ ఆరోపించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్సీబీ ప్రతి ఏటా విడుదల చేసే వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలు ఆంధ్రప్రదేశ్ లో అగ్రస్థానంలో కొనసాగుతోందని పేర్కొన్నారు అన్నపూర్ణగా బాసిలిన ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు యువతను పట్టించుకోలేదని వాపోయారు అంతేకాకుండా నిరుద్యోగుల కోసం ఫేక్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి యువతను మభ్యపెడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో 70% పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలు నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ డ్రగ్స్ సంస్కృతిని విపరీతంగా ప్రోత్సహిస్తూ యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడుతూ సోమవారం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు యువరాజు గౌతమ్ కర్ణ కార్తిక్ మణి మౌళి తదితరులు పాల్గొన్నారు టన్నులు గంజాయి మన రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటుతుంటే కేవలం 1700 కేసులు మాత్రమే ఈరోజు నమోదైందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి
అధికారం లోకి వచ్చాక ఈ రోజు గంజాయి మాఫియాకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఈ రోజు ప్రత్యక్షంగా ఈ రోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదే విధంగా ఈ రోజు నిరుద్యోగి అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్నామంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన 270,000 ఉద్యోగాలను భర్తీ చేశారనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే ప్రతి సంవత్సరం ఒక కొత్త జాబ్ క్యాలెండర్ని విడుదల చేశానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి అదే విధంగా ఆ రోజు యువతని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఈరోజు 4 సంవత్సరాలు అవుతోంది. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు ఇప్పటికీ లేదనేసి కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ సంఖ్య ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈరోజు ఏ విధంగా పెరిగిపోతుందో ఈరోజు మనకందరికీ తెలుసు. గతంలో 35% నిరుద్యోగ యువత ఉంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 73% నిరుద్యోగ యువత ఈరోజు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న వైజాగ్లో చూసాము గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అనేసి ఒకటి అట్టహాసంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను, అదేవిధంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అట్టహాసంగా ఇన్వెస్టర్ పెడుకొని వచ్చి ఆ రోజు యువతని నమ్మబలికి ఆ రోజు ఏ విధంగా మోసం చేశారో ఈరోజు మన ముందు ప్రత్యక్షంగా ఆ రోజు చూసాము. చిత్తూరు నగరంలోని రైతు బజార్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ద్రాక్షాయిని అనే మహిళ ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారింది. ఇక వివరాలలోకి వెళితే చిత్తూరు నగరంలోని సబ్ జైల్లో ద్రాక్షాయిని అనే మహిళ విధులు నిర్వహించేది. 2014లో ద్రాక్షాయిని భర్త బాలాజీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద ద్రాక్షాయినికి జైలు శాఖలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. ఈ నేపథ్యంలో గత 9 సంవత్సరాలుగా ద్రాక్షాయిని విధులు నిర్వహిస్తుండేది. అయితే గురువారం మధ్యాహ్నం సబ్ జైల్ క్వార్టర్స్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉండగా తన పుట్టినరోజు నాడు ఆత్మహత్య చేసుకుని ద్రాక్షాయిని మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జరిగిన ఘటనపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ కొద్దిగా సార్ రమేష్ ఎక్కి ఎక్కి తీసుకున్నా చాలు కదా ఇంకేమైనా తీయాలనా. అశ్లీల చిత్రాలు వీడియోలపై ఏపీసీఐడి పంజా విసిరింది. ఇటీవల చైల్డ్ పోర్న్ వీడియోలు ఆన్లైన్ లో కలకలం రేపడంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన సిఐడి పోలీసులు అన్నమయ్య జిల్లా కలికిరి కేంద్రంగా చైల్డ్ పోర్న్ వీడియోలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. దీంతో జనవరి 20న ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి ఆదేశానుసారం 1వ పట్టణ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. 3 మాసాల పాటు ఆన్లైన్ పోర్న్ వీడియో అప్లోడ్ పై నిఘా పెట్టిన పోలీసులు కలికిరిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చైల్డ్ పోర్న్ వీడియోలు కలికిరి కేంద్రంగా అప్లోడ్ అయినట్లు నిర్ధారించిన అనంతరం చిత్తూరు వంటాం పోలీసులు వివిధ స్టేషన్లకు పోర్న్ వీడియోల అప్లోడ్ సంబంధించి 30 కేసులు బదలాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోర్న్ వీడియోలు కలకలం రేపడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆన్లైన్ సెంటర్లపై సైబర్ పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము మనం 0 FIR నమోదు చేసి 0 FIR నమోదు చేయడం అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ప్రకారంగా ఆ డిప్లైన్ వీడియో ఎవరు అప్లోడ్ చేశారు, ఎక్కడ అప్లోడ్ చేశారు, ఎప్పుడు అప్లోడ్ చేశారు దాని ప్రకారము
వీడియోను మనం పిటిషన్ యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ వీడియో ఎక్కడైతే అప్లోడ్ అయ్యిందో దానికి సంబంధిత స్టేషన్లకి మనం ఆ జీరో పేరును ట్రాన్స్ఫర్ చేయడం అనేది. ఈ సందర్భంలో మన చిత్తూరు పోలీస్ వారి సూచనల వారి అంటే ఎస్పీ సార్ యొక్క సూచనల ప్రకారము ఈ సంబంధిత కానీ మెయిన్ స్టూడెంట్స్ కానీ యువత అనవసరమైన వెబ్సైట్లన్నీ సెర్చ్ చేసి అనవసరంగా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎటువంటి ఫేక్ వెబ్సైట్లు కానీ గూగుల్ వేసి ఈ విధంగా చైల్డ్ పోర్నోగ్రఫీ సంబంధించిన ఎటువంటి వీడియో చూసినా తప్పలేదు కానీ ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అప్లోడ్ చేస్తే అది నేరం అనేది మనం అందరికీ యువత కానీ స్టూడెంట్స్ కానీ తెలియపరుస్తున్నాం. మన ఉమ్మడి చిత్తూరులో కలికిరి స్టేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కలికిరి పిఎస్కు ఒక 0 FIR మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది, అదేవిధంగా అన్నమయ్య డిస్టిక్లో ఒక 5-6 స్టేషన్ పంపించడం జరిగింది. నెల్లూరు, ఏలూరు, విశాఖపట్నం మరియు తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఇక్కడ వీటికి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది. అంటే ఈ మీడియా వరకు దీనికి సంబంధించి 19 ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఛార్జ్ షీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ తెలిపారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి పథకంలో కూడా అవినీతికి పాల్పడుతోందని, వైసీపీ అవినీతి ఆగడాలను ఎండగట్టడానికి ఛార్జ్ షీట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేశ ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఛార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో జరిగే భూ కబ్జాలు, అవినీతి ఆక్రమణలు, దోపిడీ తదితర అంశాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఇసుక, ఎర్రచందనం, అక్రమ రవాణాతో పాటు భూ కబ్జా అధికమైందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జగనన్న కాలనీలలో భారీగా భూ కుంభకోణం చోటు చేసుకున్నట్లు అన్నారు. ఇందులో సంబంధిత ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు కీలకంగా ఉన్నారని విమర్శించారు. వీటన్నిటిపై భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ కార్యక్రమం పేరుతో సంబంధిత ప్రజాప్రతినిధులపై ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తుందని అన్నారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రులు, జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి, మణివర్మ, కడియాల సురేష్, కిరణ్, ఏకే, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏ జిల్లాకైనా అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పారా? కానీ ఏమీ చేయలేదు. నేను వచ్చి నేను 4 సంవత్సరాలు బటన్ నొక్కోవడం తప్ప ఇంకేమీ చేసినటువంటి కార్యక్రమం వెలబుచ్చింది ఏమీ లేదు రాష్ట్రంలో. అదేవిధంగా ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నాడు, రివర్స్ టెండరింగే రివర్స్ పాలన అయిపోయింది. మనమందరం కూడా చూస్తున్నాం, నేను ఎలాంటి ఒక ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శించాల్సినంత కక్షతో మేము మాట్లాడడం లేదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాం. ఆయన రివర్స్ అని పోయి బాబా ప్రభుత్వమే రివర్స్ అయిపోయింది. అంతెందుకు, ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ ఉంది, అది ప్రత్యేకంగా మన 2 జిల్లాల్లో ఎడతన దోపిడీ ఉంది. ఇంక చూస్తే భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, గ్రామ కంఠాలు ఉన్నాయి. ప్రతి పట్టణంలో ఉంటుంది గ్రామ కంఠాలు, ప్రతి ఊర్లో ఉంటుంది గ్రామ కంఠాలని. కూడా ఇప్పుడు వైసీపీ కంఠాలు అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ ఎంపీలు కావచ్చు, లాస్ట్ ముఖ్యమంత్రి వరకు కూడా ఈ దోపిడీ, దీనన్నిటి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే విధంగా సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారము ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే అవినీతి జరిగిందో, ఏ స్థాయిలో భూదోపిడీ జరిగిందో, ఏ స్థాయిలో వాళ్ళు మాటిచ్చి తప్పారో, వీటన్నిటి మీద మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల నుంచి జిల్లా నియోజకవర్గం ఏ స్థాయిలో వాళ్ళు మాటిచ్చి తప్పారో, వీటన్నిటి మీద మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల నుంచి జిల్లా నియోజకవర్గ కన్వీనర్ల వరకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దీంట్లో పూర్తిగా నిమగ్నమయ్యి వీళ్ళు చేస్తున్న అవినీతిని, ఏదైతే ఉందో ఈ దోపిడీ ఏదైతే ఉందో, ఏదైతే ఈ అక్రమాలు ఉన్నాయో, అరాచకాలు ఉన్నాయో,
వీటన్నిటి కూడా వాటి మీద శాసిట్ ఫైల్ చేయమని చెప్పి రాష్ట్రపతి తీసుకుంది. ఇంకోటి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, మరి భారతరత్న అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందరి రాష్ట్రంలో లేదు, ఇప్పుడున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇదందరూ కూడా అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. తిరుపతి జిల్లా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 35 లక్షలు విలువ చేసే 870 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై తిరుపతి నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరిపై గతంలో కూడా ఎన్నో చోరీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల కాలంలో నగరంలో దొంగతనాలు అధికం అవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. తిరుపతి నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నది తామేనంటూ నిందితులు ఒప్పుకోవడం జరిగిందన్నారు. నేపథ్యంలో వారి వద్ద నుండి 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన లాక్డ్ హౌసెస్ బ్రేక్ చేసి నైట్ టైం పలు దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలిపిరి పోలీసు వాళ్ళు ఈ 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణప్ప రాజేష్, మొగిలి భానుప్రకాష్, ప్రవలాయ్ చందు అండ్ రామాంజనేయులు, వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఒక అతను వచ్చేసి కర్ణాటక స్టేటు, ఒక అతను రాజేష్ అనే అతను కర్ణాటక, అతను చిక్బలాపూర్ మండలం, మొగిలి ప్రకాష్ అనే అతను ఎదురుకుప్పం, అలాగే చందు అనే అతను మన తట్టంబేడు మండలం, రామాంజనే అతను సత్యసాయి జిల్లాకు చెందిన ధర్మవరం. వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ తిరుపతిలో దొంగతనాలు, ఇంటికి లాక్డ్ హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేశారు. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా 870 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో పాత కేసులో అదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో వీళ్ళు మామూలుగా పగలపూట రెక్కీ చేసి తాళాలు వేసిన ఇంటిని నైట్ టైం చకచక్యంగా దాంట్లో దొంగతనాలు చేసేవాళ్ళు. వీళ్ళ మీద ఆల్రెడీ కూడా ఒక్కొక్కరి పైన 10 నుంచి 15 కేసులు ఉన్నాయి వివిధ బెంగళూరులో, అదే కర్ణాటక రాష్ట్రంలోనూ, మన ఏపీ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళపైన కన్సర్న్ జ్యురిస్డిక్షన్ వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా చేసి ప్రపోజల్ కూడా పెడుతున్నాం. సో వీళ్ళ నుంచి టోటల్ 870 గ్రామ్స్ బంగార ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని పట్టుకోవడంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలిపిరి పోలీస్ వాళ్ళు డిఎస్పీ ఈస్ట్ ఆధ్వర్యంలో బాగా పనిచేశారు, వాళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ బీద మస్తాన్రావు, ఎక్స్ఎంపీ పుట్ట రేణుక, అలాగే రామవాణం సినిమా డైరెక్టర్ శ్రీవాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు అంటే మే 5వ తారీఖున మా సినిమా రిలీజ్ అవ్వటం వల్ల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం వచ్చాను. చాలా మంచి దర్శనం జరిగింది. ఎప్పుడు ఆయన చూసినా ఏదో ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. రేపు సినిమా రిలీజ్ ఉందని బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాను. సో తప్పనిసరిగా మీరందరూ రేపు ఆ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంటే మా సినిమా మా రాంబాణం ముందు దూసుకెళ్ళిపోద్దని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రామబాణం
అంటే ఈ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా ప్లెజెంట్గా అంటే ఒక ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చూసేలా ఉంటుంది. ఎక్కడ అసభ్యత కానీ వల్గర్గా కానీ ఏమీ ఉండదు. అందరూ కూడా వెళ్ళి చూసే ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా చాలా చూసేలా ఉంటుంది. మీరందరూ వచ్చి నిస్సందేహంగా ఫ్యామిలీస్తోటి అంటే చిన్నపిల్లలతోటి తల్లిదండ్రులతోటి వచ్చి కూర్చుని చూసే సినిమా అవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.